ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చేయాలన్నా ఒకే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 33 జిల్లాలో 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఉన్నత అధికారులకు చాలా స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇచ్చిందనేటటువంటి సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కలెక్టర్లు ఎవరైతున్నారో అట్లనే రెవెన్యూకు సంబంధించినటువంటి ఇటు ఎంఆర్ఓ అధికారులు కానివ్వండి, ఆర్డీఓలు కానివ్వండి, లేకపోతే పోలీస్ అధికారులపైన కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిందనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. నిన్న సెక్రటేరియట్ లో కీలకమైనటువంటి సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశంలో అసలు రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏంటి, ఏం జరిగింది అనేది కొన్ని పేపర్లలో కూడా చాలా క్లియర్ కట్ గా కొన్ని ప్రధాన అంశాలు వచ్చింది. ఒకసారి చాలా క్లియర్ గా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆఫీసుల్లో కూర్చుంటే నడవదు, జనంలోకి వెళ్ళండి, సమస్యలు తెలుసుకోండి అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసినటువంటి దాఖలాలు కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి. ఖమ్మం జిల్లాలో రైతు చనిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం, దాదాపు 10 మంది పైన కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. నిన్న చనిపోయినటువంటి రైతు చాలా క్లియర్ గా 2 నిమిషాల 50 సెకండ్ల వీడియోని కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ట్విట్టర్ లో ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ వీడియో ట్యాగ్ చేసినారో టోటల్ సోషల్ మీడియాలో వీడియో ట్రెండింగ్ అయినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి దృష్టికి పోవడంతో రేవంత్ రెడ్డి చెలించిపోయినట్టుగా కూడా సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి. పాపం ఆ రైతు చనిపోగానే రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ఖమ్మంకి సంబంధించిన ఉన్నత కలెక్టర్ అధికారులకు, అట్లనే ఎంఆర్ఓకు సంబంధించినటువంటి అక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళపైన ఎంక్వైరీ చేయండి, అలాగే నాకు ఒక లెటర్ని కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి, ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రైతు ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చిండు, ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చిండు, అట్లనే పోలీసుల దగ్గర కూడా పోయినటువంటి పరిస్థితి. నన్ను రక్షించండి, కాపాడండి, నేను ఇబ్బంది పడుతున్నా అంటూ కూడా నిన్న ఒక రైతు మీ ప్రభుత్వ ఆఫీస్కి వచ్చినా కూడా మీరు పట్టించుకోలేదంటే ఎందుకంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా అధికారులకు స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇచ్చిననేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రైతు ఆల్రెడీ ఈ వీడియోని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి, నా భూములన్నీ కబ్జాలు పెడతా ఉన్నారు, బుల్డోజర్లు తీసుకొచ్చి మొత్తం ఆ భూములన్నీ కూడా ధ్వంసం చేస్తున్నారంటూ కూడా చాలా క్లియర్గా నిన్న రైతు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. తర్వాత పాపమేనే కనుమూసినటువంటి పరిస్థితి, చనిపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తాం. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చాలా ఘాటు వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా చాలా క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. వారానికోసారి జిల్లాల్లో పర్యటించండి అని చెప్పి కూడా నిన్న చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి ఆ ఉన్నత అధికారులకు దిశానిర్దేశం చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. నెలకోసారి శాఖల వారీగా రివ్యూలు చేపట్టండి అంటూ కూడా చెప్పినారు. తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టాల్సినటువంటి సందర్భం ఉందంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి చాలా క్లియర్గా అధికారుల రివ్యూ మీటింగ్ లో కూడా చెప్పినట్టుగా సమాచారం వస్తూ ఉంది. కొందరు కలెక్టర్లు ఆఫీసులను దాటడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిండు. ఇప్పుడు 33 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గతంలోనే ఆదేశాలు ఇచ్చిండు, ఖచ్చితంగా మీరు ఆఫీసుల నుండి బయటికి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, బయటికి వెళ్ళి ప్రజలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు, వానాకాలం వచ్చేసింది, వాళ్ళ పంటలకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, లేకపోతే వాళ్ళ భూములకు సంబంధించిన వ్యవహారంలో ఎవరైనా వేరే వాళ్ళు ఇంటరప్ట్ అయ్యేనా కబ్జాలు పెడతా ఉన్నారా, వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా, గ్రామ స్థాయిలో సమస్యలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి, వాటిని పరిష్కరించేటటువంటి మార్గాన్ని వెతకండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే సెక్రటేరియట్ లో కీలకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తే కొంతమంది కలెక్టర్లు మాత్రం ఎట్టి పరిస్థితులలో ఆ ఆఫీసు దాటట్లేదు. ఇంకోటి కలెక్టర్లు కొంతమంది ఆఫీసులకు కూడా రావట్లేదు, తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యలను కూడా పట్టించుకోవట్లేదు అనేటటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చేసరికి చాలా క్లియర్గా వాళ్ళపైన ఘాటు వ్యాఖ్యలు చేసిండు. ఓవర్ యాక్షన్ చేస్తే ఖచ్చితంగా మీకు వేటు తప్పదంటూ కూడా వాళ్ళు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ జారీ చేసినటువంటి పరిస్థితి. ఉన్నతాధికారులు ఎవరైనా సరే, పోలీస్ ఆఫీసర్లు కానివ్వండి, రెవెన్యూకి సంబంధించిన అధికారులు కానివ్వండి, చిన్న స్థాయి నుండి పెద్ద ఆఫీసర్లు ఎవరైనా సరే ప్రజల కోసం పనిచేయాల్సిందే. ఒకవేళ మీరు ఓవర్ యాక్షన్ చేసి ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు లేదు టైం లేదు కలవము అయిపోయిందంటూ కూడా ఎవరైనా అలా బిహేవ్ చేస్తే, మిస్బిహేవ్ చేసినా, లేకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టినా సరే ఖచ్చితంగా అప్పటికప్పుడే సస్పెండ్ చేయాల్సినటువంటి సందర్భం కూడా వస్తుంది. మీ పైన సింగిల్ కంప్లైంట్ వచ్చినా కూడా ఖచ్చితంగా విచారణ చేపట్టాల్సినటువంటి సందర్భం కూడా వస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో మీటింగులు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితులలో తెలంగాణ ప్రజలే ప్రధాన ఎజెండాగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే ఖచ్చితంగా ఆ చర్యలు చేపట్టాల్సినటువంటి సందర్భమే వస్తుందంటూ కూడా నిన్న సెక్రటేరియట్లో కీలకమైనటువంటి మీటింగ్లు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఓవైపు రైతు భరోసాకి సంబంధించినటువంటి విషయం కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా
కలెక్టర్లకు చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేసినట్ట. చాలా మంది ఓవైపు ధరణికి సంబంధించినటువంటి బాధితులు కూడా కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నటువంటి పరిస్థితి. మాది 230 సర్వే నెంబర్లు, లేకపోతే 222/A సర్వే నెంబర్లో మా భూములు కబ్జాలు పెట్టిన, మా సర్వే నెంబర్లు అన్ని కూడా లాక్ పెట్టినారు, మా సర్వే నెంబర్ కనబడట్లేదు, మాకున్నటువంటి సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళ పేరు మీద ఉందంటూ కూడా కలెక్టర్ ఆఫీస్లో పోతున్న నేపథ్యంలోనే ఈ సర్వే నెంబర్ల లొల్లేందనేది కూడా మీరు తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజావానికి సంబంధించినటువంటి విషయంలో దాదాపు ప్రజాభవన్లో వాళ్ళు పెట్టినటువంటి, తెలంగాణ సమాజం పెట్టినటువంటి దరఖాస్తులో సుమారు మొత్తం కూడా ధరణికి సంబంధించిన బాధితులే ఉంటారు. కాబట్టి ధరణికి సంబంధించినటువంటి బాధితులకు సంబంధించిన సంఖ్య సుమారు 100,000 పైచిలుకు మందికి సంబంధించిన ఏది ఆ లిస్టు మొత్తం కూడా మన దగ్గర ఉన్నది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సర్దుమనగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లనే ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన ఇష్యూ, ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ కంప్లైంట్ తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టండి. లేదు అట్లా కాదు, లేట్ చేస్తాం, ఈ అధికారికి గులకైతాం, లేకపోతే ఈ పొలిటీషియన్కి మేము గులాంగిరి చేస్తామని చెప్పి ఎవరైనా ఈ విధంగా వ్యవహరిస్తే పోలీస్ అధికారులైనా సరే వెంటనే సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరమే ఉంటుంది. అంతకు మించి ఉపేక్షించలేదు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చాలా క్లియర్ కట్గా ఉన్నత అధికారులతో కూడా ఆయన నిన్న డిస్కస్ చేసిన అనేటటువంటి సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి. త్వరలోనే ఇటు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెరపైకి తేవడానికి రెడీగా ఉన్నామంటూ ఏదైతే ఉన్నతాధికారులతో, ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులతో కూడా సమీక్ష విధించినటువంటి పరిస్థితి. విద్యాశాఖకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులతో కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీజీ, అట్లనే చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులతో, ఇప్పుడు గతంలో టీఎస్పీఎస్సీ ఉండే కానీ ఇప్పుడు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి అధికారులతో కూడా చాలా క్లియర్ కట్గా రివ్యూ మీటింగ్ జరిగినటువంటి పరిస్థితి. మెగా డిఎస్సీ 25,000 పోస్టులకు సంబంధించిన విషయంలో ఓవైపు నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనే నిరుద్యోగులు ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది. అట్లనే నిరుద్యోగులకు భరోసా నింపాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. నిరుద్యోగులు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు, వాళ్ళకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా మనం గతంలో చెప్పినట్టుగానే ఈ నెలాఖరి లోపు మనం ఖచ్చితంగా ఆ 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి పైన కూడా పూర్తి స్థాయిలో సమీక్ష తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిరుద్యోగ వృత్తి ఆ నిరుద్యోగుల అకౌంట్లో వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ప్రాసెస్ని కూడా చూడండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేసిందనేటటువంటి సమాచారం వస్తున్నది. ఓవైపు నిరుద్యోగ వృత్తి ఒకటి అయితే తర్వాత ఆర్టీసీకి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. 3,000 పైచిలకు నోటిఫికేషన్లు కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. 200 యూనిట్లకు సంబంధించిన ఉచిత కరెంట్ అంశంలో కూడా పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. జాబ్ క్యాలెండర్ కూడా ఈ నెల ఆఖరి లోపు పూర్తి స్థాయిలో రిలీజ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. పకడ్బంది ప్రణాళిక పొందుతున్నటువంటి పరిస్థితి. అధికారులు ఎవరైనా స్లో డౌన్ అయినా, అధికారులు ఎవరైనా ప్రజల కోసం పనిచేయకపోయినా, లేకపోతే అధికారులు ఎవరైనా కేసీఆర్ కు గులాగ్ చేసినా, లేకపోతే గతంలో కేసీఆర్ దగ్గర కలిసి పనిచేసినటువంటి అధికారులు కొంతమంది ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కొంతమంది ఫేవర్గా కాకుండా కోవర్ట్ లాగా పనిచేసేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఎవరెవరైతే కోవర్టులు ఉన్నారో వాళ్ళని కూడా తీసి పడేసేటటువంటి సిచ్యువేషన్ కూడా ఇప్పుడు కనబడుతున్న పరిస్థితి. మొత్తానికి రేవంత్ రెడ్డి మాత్రం ఒక క్లియర్ కట్ విజన్తో కనబడుతున్నటువంటి పరిస్థితి. సెక్రటేరియట్లో ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఓవైపు హోంమంత్రికి సంబంధించినటువంటి ఆ శాఖ పైన కూడా దృష్టి పెట్టినారు. మరోవైపు విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశంలో కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. 2 మంత్రి పదవులను తక్షణమే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి. అయితే పోలీస్ అధికారులకు కూడా రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్ జారీ చేసినట్ట హోంమంత్రి పదవి ఖచ్చితంగా గట్టి వ్యక్తికి ఇవ్వబోతున్నా, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఎక్కడైనా కనబడితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరమే కనబడుతుంది. ఆ పోలీస్ అధికారులు ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే కూడా సస్పెండ్లు తప్పదంటూ కూడా చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసినటువంటి పరిస్థితిని. నీతిగా నిజాయితీగా పనిచేస్తే మీకు మంచి రోజులు ఉంటాయి, మంచి అవకాశాలు కూడా కలుగుతాయి. లేదు మేము ఖచ్చితంగా ప్రజల కోసం కాకుండా మా ప్రలోభాల కోసం పనిచేస్తామనుకుంటే ఖచ్చితంగా చర్యలు తప్పమంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసినటువంటి పరిస్థితి. ఇంకో అంశం ఏంటంటే ఎవరైతే కంప్లైంట్లు ఇస్తా ఉన్నారు, ఇప్పుడు ఉన్నతాధికారులపైన కూడా చాలామంది కంప్లైంట్ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రజావానికి పోయి కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఒక దరఖాస్తు పెట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఇన్ని రోజులు ఉంటుండే. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ ఒక క్లియర్ కట్ స్కానర్ని పెట్టడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ స్కాన్ చేసిన తర్వాత మీరు ఏమి రాయాలనుకుంటున్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి కంప్లైంట్ రేజ్ చేయాలనుకుంటున్నారు, మీ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి ఎలా తీసుకుపోవాలనుకుంటున్నారు అనేటటువంటి అంశం పైన కూడా. సో మొత్తానికి ఒక స్కానర్ పెట్టి ఆ స్కానర్లో మీ పేరు, మీ ఊరు, మీ మండలు, అట్లనే మీ డిస్ట్రిక్ట్, మీకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ పెట్టిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఒక టైటిల్ ఇచ్చి మీకు సంబంధించిన సమస్యను కూడా రాసేటటువంటి అవకాశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్టికులర్గా
తీసుకొచ్చేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే అధికారులు ఎవరైనా సరే, చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి అధికారి ఎవరైనా సరే ప్రజల కోసం పనిచేయాల్సిందే. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతూ ఉన్నాయి, ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడితే ఖచ్చితంగా ఆ ప్రజల బాధలపైన, ప్రజల కష్టాలపైన, ఆ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులపైన, పూర్తి స్థాయిలో వాళ్ళ సమస్యలపైన పరిష్కారాన్ని వెతకాల్సినటువంటి అవసరం ఉంటుంది. అభివృద్ధి దశగా ముందుకు పోవాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా ఉందంటూ అధికారులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిననేటటువంటి చర్చలు వినబడతా ఉన్నాయి. ఓవైపు ఎంఆర్ఓలు కానివ్వండి, లేకపోతే ఎంఈఓలు ముఖ్యంగా కానివ్వండి, డిఓలు కానివ్వండి, లేకపోతే ఆర్డీఓలు కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, మీరు మీ ఆఫీస్ల నుండి బయటికి వెళ్ళాలి. వారానికి ఒకరోజు ఖచ్చితంగా మీరు ప్రజలలో తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. సోమవారమా లేకపోతే శనివారమా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోండి. షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని ఆ రోజు మొత్తం కూడా అన్ని మండలాలలో తిరిగేటటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని గ్రామాలలో కూడా పోయే ప్రయత్నం చేయండి. సర్పంచ్లను, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, జెడ్పీ చైర్పర్సన్లను, ఎంపీపీలను పిలుచుకొని మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయండి. ఏం చేయాలనుకుంటున్నారో ప్రతి అంశం పైన మీరు ఒక నివేదికని తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలపాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్గా నిన్న సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో డిస్కస్ చేసినటువంటి పరిస్థితి. ప్రతి కలెక్టర్కి నేను చెప్పినటువంటి సమాచారాన్ని పాస్ చేయండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న క్లియర్గా ఇన్స్ట్రక్షన్ జారీ చేసినట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ.